ఖర్చు ఎంత అవుతుంది సార్? రఫ్గా రఫ్గా ఖర్చు కోచింగ్ని బట్టి ఇతరత్రాన్ని బట్టి చూసుకుంటే 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. కోచింగ్కి ఇవాళ ఆఫ్లైన్ కోచింగ్కి హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళితే హాస్టల్ ఖర్చులు నెలకి 10,000 తీసుకుంటే 10,000 × 1 ఏడాది అనుకుంటే 120,000 అనుకుంటే కోచింగ్కి ఒక ఇవాళ 1.5 లక్షలు అనుకుంటే కాస్త అటు ఇటుగా 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా ఇంకొక 1.5 లక్షలు కలిపితే ఢిల్లీ అవుతుంది. అంతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇతరత్ర చూసుకుంటే. అందుకని ఒక స్టూడెంట్కి ఏడాదికి 4.5 లక్షల నుంచి 5 లక్షల ఖర్చు ఢిల్లీ అయితే, 2 నుంచి 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు హైదరాబాద్ అయితే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే. ఆన్లైన్ తీసుకుంటే కనుక హాస్టల్ ఖర్చు లేదు, ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి ఖర్చు తక్కువ, ఫీజు తప్ప ఇంకేముండదు. ఆఫ్లైన్ కట్టే ఫీజు ఆన్లైన్లో తక్కువ ఉంటుంది. అందుకని అలా చూసుకుంటే కనుక 1 లక్షలో అయిపోతుంది. అలా 2 నుంచి 3 ఏళ్ళు ఒక స్టూడెంట్ ప్రిపరేషన్లో ఉండాలి. 2 నుంచి 3 ఏళ్ళు ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోచింగ్ మళ్ళీ మళ్ళీ తీసుకునే అవసరం ఉండకపోవచ్చేమో, కానీ హాస్టల్లో ఉంటే ఆ కాస్ట్ అదనంగా ఇయర్లీ వెళ్తుంది. ఇంట్లో ఉంటే కనుక సంపాదన ఉండదు కాబట్టి ఆ ఖర్చులు తక్కువ ఉంటాయి, కానీ బట్ పేరెంట్స్ మీద కొంచెం భారం ఉంటుంది. అందుకని అటు తిరిగి ఇటు తిరిగి ఆన్లైన్ అయితే 1 లక్ష నుంచి 1.5 లక్షలు, లేకపోతే ఆఫ్లైన్ అయితే కనుక హైదరాబాద్ అయితే కనుక ఏమో 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు, ఢిల్లీ అయితేనేమో 3.5 లక్షల నుంచి 5 లక్షలు. సార్ మరి ఈ గురుకంలో ఫీజు తక్కువనే ఉంది కదా? యాక్చువల్గా అదే శివాని ఏమంటారంటే షీజ్ ఆల్రెడీ అవర్ స్టూడెంట్ కాబట్టి ఈ గురుకులంలో 1 లక్ష అవ్వదు కదా ఫీజు అన్నది ఆవిడ ఉద్దేశం యాక్చువల్గా. సో మరి తక్కువ ఫీజు అయితే తక్కువ క్వాలిటీ ఉంటుందేమో, ఎక్కువ చెప్పరేమో అంత అనే డౌట్ వస్తుంది చాలామందికి. అంతే కదా ఇప్పుడు ఎవరు ఆలోచించినా కాస్ట్లీ వస్తువు అంటే ఒక మంచి రిజల్ట్ ఉంటుంది, చీప్ అయితే అంత రిజల్ట్ ఉండదు అని. మీరేమంటారు దీని గురించి? యా అంటే నీ ఉద్దేశం అంటే యాక్చువల్లీ ఏంటంటే చందన నువ్వు అన్నది రైటే, తక్కువ కాస్ట్ అయితే తక్కువ క్వాలిటీ ఉంటుంది అనేది, అసలు కాస్టే లేకపోతే ఆ మీల్స్ బాగుండదు అనేది చాలా రైటే. కానీ లాజికల్గా చెప్తాను, నేను అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వను అంటే ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. నేను ఆఫీసులు మెయింటైన్ చేయను అంటే రెంటల్ లేవన్నది నా ఉద్దేశం. నేను ఎక్కువ స్టాఫ్ని మెయింటైన్ చేయను. టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ ఒక మొబైల్ యాప్లో మనం ఒకసారి కనుక క్లాసెస్ని అప్లోడ్ చేసి రెడీ పెడితే దానికి ఒక మనం కోడ్ ఇచ్చేస్తే మనందరి ఎవరి ప్రమేయం లేకుండా యాప్ విల్ జనరేట్ ద క్లాసెస్ టు ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు ద గివెన్ షెడ్యూల్. సో మనకి ఒక మొబైల్ యాప్ అనేది ఇవాళ అంత అడ్వాంటేజెస్ పొజిషన్ తీసుకొస్తున్నప్పుడు అందుకని నేను ఏం చేస్తానంటే ప్రొడక్ట్ కాస్ట్ తగ్గిస్తాను. నీకు బాటా టాటా ఇట్లాంటి కంపెనీలు భారతదేశం సరే ప్రపంచవ్యాప్తంగా అయినా సరే చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్ ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గిస్తాయి. సెమీ కండక్టర్ని తయారు చేసే తైవాన్ అనే కంట్రీ సెమీ కండక్టర్స్ని కండక్టర్ని తయారు చేయడానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా కానీ ఎనీ కంట్రీ ఈవెన్ ఇన్క్లూడింగ్ ఇండియా ప్రొడక్షన్ కాస్ట్ 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది తైవాన్ కన్నా. ఎందుకంటే వాళ్ళు ఇళ్లల్లో ఉండే స్త్రీలు, అన్ఎంప్లాయిడ్ యూత్, ఈవెన్ పార్ట్ టైం జాబ్ చేసేలాగా తమ దేశపు ప్రజల్ని ఎంకరేజ్ చేసి సెమీ కండక్టర్ తయారీలోకి తీసుకుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంట్లో ఉండే స్త్రీకి 100 రూపాయల శాలరీ వచ్చినా చాలా ఎక్కువగా అనిపిస్తుంది బాబా ఆమెకి. అట్లా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచి ప్రపంచంలో సెమీ కండక్టర్లు 1 అయిన తైవాన్. సేమ్ లాజిక్ మన ఈ గురుకులానికి అప్లై చేస్తే శివాని అండ్ మాన్విత, మనం ఏం చేస్తాం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తాను నేను క్వాలిటీని కాదు. ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఇందాక చెప్పినట్టుగా రెంటల్ లేవు, అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఇతరత్ర ఏమీ లేవు. ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిందో నేను స్టూడెంట్ కూడా లెస్ కాస్ట్లోకి పోవచ్చు కదా.
లెస్ కాస్ట్లో ఇవ్వడం అంటే అర్థం క్వాలిటీ తక్కువ అని కాదు. ఎప్పుడు కూడా క్వాలిటీ ఎప్పుడు తక్కువ అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఏమో పెరిగిపోయి ప్రాఫిట్ లేనప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడంటే తెలియకుండానే మనకి క్వాలిటీని తగ్గించేస్తాడు. నేనే ఉంటానంటే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ని కనుక మనం మార్కెట్లోకి స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకెళ్తే దాంతో పాటు క్వాలిటీ ఇస్తే అప్పుడేమవుతుందంటే స్టూడెంట్కి ఏమో న్యాయం జరుగుతుంది, ప్రోడక్ట్ కాస్ట్ ఏమో తక్కువ కాబట్టి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది అమాంగ్ ద పీపుల్. నా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ యాంబిషన్ విజన్ ఏంటి అని అడిగితే పులిని సింహాన్ని బలివ్వు దమ్ముంటే కోడిని మేకని కాదు అంటారు అంబేద్కర్. కోడి మేక అమాయకంగా దొరుకుతాయి కాబట్టి బలిస్తాం, అదే పులిని సింహాన్ని బలిపోయిందంటే అది మనల్ని బలి తీసుకుంటుంది కాబట్టి. అట్లా నా ఎడ్యుకేషన్ యాంబిషన్ ఏంటి అంటే ఎవరైతే హైదరాబాద్ ఢిల్లీయో వెళ్ళలేని వాళ్ళు, ఎవరైతే ఇంట్లో మాత్రమే ఉండి చదువుకోవాల్సిన అవసరము అగత్యము ఏర్పడిన వాళ్ళు, ఎవరైతే లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదువు మీద ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు, ఎవరైతే ఐఏఎస్ అనేది నాకు రాదేమో అయినా ట్రై చేద్దామేమో అనుకున్నప్పుడు డబ్బులు అడ్డంకి అయినప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎవరైతే నేను ఐఏఎస్ అవ్వకపోయినా పర్లేదు కానీ నాలెడ్జ్ అన్నిటికన్నా గొప్పది, నేను నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నాను, నాలెడ్జ్కి ఐఏఎస్ బోనస్ అయితే నాకు అభ్యంతరం లేదు అనుకునే విజ్ఞానాన్ని తృష్ణ అంటాం మనం, జ్ఞాన తృష్ణ అంటాం మనం, అంటే కోరిక జ్ఞానాన్ని గ్రోలాలనే కోరిక ఉన్నవాళ్ళు వీళ్ళ కోసమే నా ఎడ్యుకేషన్.